అందరికీ నమస్కారం. సో ఈరోజు మనం మంచి బిడ్డని మనం తీసుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ మంచి బిడ్డని తీసుకునేటప్పుడు మెయిన్ ఎవరంటే తల్లి. తండ్రి సపోర్ట్ అవసరం, కానీ తల్లి సంకల్పం అవసరం. ఆ తల్లికి ఎవరో ఒకరు సపోర్ట్, అది తండ్రి అయినా ఉండొచ్చు, అమ్మ అయినా ఉండొచ్చు, సిస్టరో బ్రదరో ఫ్రెండో ఎవరో ఒకరు. అది ఆ మానసిక సపోర్ట్ అనేది ఖచ్చితంగా మనకి కావాలి. ఆ తల్లికి ఈ విషయం కూడా బాగున్నప్పుడు, ఈ పాప ఫస్ట్ టైం ప్రాబ్లం వచ్చింది, సెకండ్ టైం ఆ ఫ్రీ అయిపోయి బాగున్నప్పుడు ఇది పెద్ద విషయంగానే అమ్మగడు, నాకు ఇక్కడ పోతే అన్నీ బాగైపోతుంది, ఏం ప్రాబ్లం లేకుండా అన్నీ స్మూత్గా అయిపోయింది. సో ఇది నార్మలా సిజేరేనా అనేది అక్కడ కాదు, బేబీ హెల్దీగా హ్యాపీగా బాగుందా. సో మనం ఎంత బాగా అనుకుంటామో అంత బాగా బేబీకి వస్తుంటుంది. మనం అనుకునే దాంట్లో కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి, ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో. ప్రెగ్నెన్సీకి ముందు ఉన్నా కూడా మంచిదే, కానీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా ఆ బాధ్యత మన మీద ఉంది అనేది మనం తెలుసుకొని దాని గురించే ఈరోజు ఈకిగాయ్ అనేది ఒక కాన్సెప్ట్ అనమాట. ఇది జపాన్ కాన్సెప్ట్. ఈకిగాయ్ అంటే పర్పస్ ఆఫ్ లైఫ్, మన జీవితం ఎందుకు, దానికి సార్థకత చేసుకోవాలనుకుంటారు కదా, దాని గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈకిగాయ్ అనే బుక్కే ఉంది, ఎవరైనా తెచ్చుకొని చదువుకున్నా కూడా మంచిది. జపాన్లో ఒకినోవా అనే ఒక దీవి ఉంది అనమాట, దాంట్లో ఎక్కువ మంది మనుషులు చాలా ఏజ్, దాంట్లో ఓమిగి అని ఒక ఊరు, విలేజ్ ఆఫ్ లాంజివిటీ అంటారు, 110 పైన ఎక్కువ చాలా మంది ముసలాళ్ళు ఆ ఊర్లో హెల్దీగా బతుకుతున్నారు. బ్లూ జోన్స్ అని ప్రపంచంలో 5 ఏరియాలో ఇట్లా ఎక్కువ ముసలాళ్ళు హెల్దీగా ఉండేవాళ్ళని చూశారు. దాంట్లో మనకి ఈ ఒకినోవా ఐలాండ్. సో దాంట్లో ఎందుకని వీళ్ళకి ఇంత బాగా వాళ్ళు హెల్దీగా ఉండగలుగుతున్నారు, ఆ ఏజ్ ఉంది, 100 దాటిపోయింది, హెల్దీగా కూడా ఉంటున్నారు అనే దాంట్లో మనం చూసుకుంటే కొన్ని కొన్ని కాన్సెప్ట్ వాళ్ళు కల్చర్లో ఇమిడిపోయింది. సో అది మనం తెలుసుకోవాలి. దాంట్లో ఈకిగాయ్ అంటే మనం ఎందుకు జీవిస్తున్నాము, ఆ జీవితం ఒక ఇంపార్టెన్స్, గోల్, ధ్యేయం, లక్ష్యం, అది వాళ్ళకి చాలా మందికి అది ఉంటుంది. ఇంకా కొన్ని ఉన్నాయి. ఇచారిబా కోడే అంటే వాళ్ళు ఏంటంటే ఎవరు ఉన్నా కూడా ఎదుటి వాళ్ళని ఒక బ్రదర్ సిస్టర్గా చూడండి. వాళ్ళు ఇంతకుముందు నువ్వు చూడకపోయినా పర్వాలేదు, ఫస్ట్ టైం చూసినా కూడా ఆ ఫీలింగ్ ఉండాలి అనేది వాళ్ళు అట్లానే ఉన్నారు. తర్వాత ఇంకోటి యుమారు అని. యుమారు అంటే ఏంటంటే టీమ్ వర్క్, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం, పెద్దవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని చూసుకోవడం అన్నమాట. సో అందరు కలిసి ఒకరికొకరు ఈ ఫ్రెండ్లీగా ఉండడం, ఇది ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ ఈకిగా అనేది వాళ్ళకి చాలా మందిలో అది ఉంటుంది. దాంట్లో కొన్ని ఆస్పెక్ట్స్ ఉందనమాట. దాంట్లో శారీరకంగా మానసికంగా వాళ్ళు కొంచెం తయారవుతున్నారు. దాంట్లో ఈ ఓజిమి అనే ఊర్లో చూస్తే అక్కడ ఎక్కువ మంది ఉంటున్నారు. వాళ్ళలో వాళ్ళు అడిగినప్పుడు ఏంటంటే, ఒకటేంటంటే భోజనం చేసేటప్పుడు 80% కంటే తినవద్దు, ముఖాలు భాగం కడుపు నిండింది, ఇంకా కొంచెం కూడా తినొచ్చు అంటే అక్కడికి ఆపేసాడు. సో దాన్ని వాళ్ళు ఎట్లా ఫాలో చేస్తున్నారంటే హరాహచ్చి భూ అంటున్నారు, అది ఒక పదం. సో దాన్ని రిపీట్ చేసుకుంటారంట, భోజనం చేసేదానికి ముందు, భోజనం చేసిన తర్వాత. వాళ్ళు ప్లేట్లు కూడా చిన్న చిన్న ప్లేట్లు పెట్టుకుంటారండి, అంటే వాళ్ళు అది ఎంత ఈజీగా అది పాటించాలి అని ప్లేట్ సైజ్ తగ్గించారు, రిపీటెడ్గా చెప్పుకోవడం. తర్వాత ఇంకోటి ఏంటంటే పని యాక్టివ్గా ఉండడం. మనం ఒకసారి ఏంటంటే రిటైర్ అయిపోతే ఇంకా
ఫ్రీగా హ్యాపీగా ఉండడం, ఎక్కువ పని ఏం చేయబడలా. కానీ వాళ్ళదేంటంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేయకపోయినా యాక్టివ్గా తిరుగుతూ ఉండడం, ఎంతకాలం వీలైతే అంతకాలం తిరగడం అనేది. సో ఫ్రెండ్స్తో ఎక్కువ మంది వాళ్ళు కమ్యూనిటీస్ పెట్టుకుంటారంట. కమ్యూనిటీస్ అంటే ఒక గ్రూపు. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ పొదుపు లక్ష్మి గ్రూప్ కానీ, ఒక కాలనీ కానీ, ఒక అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు కలిసి ఉండడం, అట్లా చాలా గ్రూప్స్ పెట్టుకొని వాళ్ళు వాళ్ళలో వాళ్ళు హెల్ప్ చేసుకోవడం, ఫ్రెండ్లీగా ఉండడం అనేది ఉంటుంది. థ్యాంక్స్ గివింగ్ అనేది వాళ్ళది ఇంపార్టెంట్ ఒక ఇది అన్నమాట. తర్వాత నేచర్తో కనెక్ట్ అయి ఉండడం, ఎందుకంటే అది ఒక దీవి కాబట్టి సముద్రం ఎక్కువగా ఉంటుంది. సో సముద్రం ఒడ్డుకోవడం, సముద్రంలో స్నానం చేయడం, ఇటువంటిది వాళ్ళకి అది ఈజీగా అందుబాటులో ఉంటుంది. సో ఆహారం తినడం కొంచెం తక్కువ, కొంచెం నడుస్తూ ఉండడం, ఇంట్లో పని చేయడం. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాం, ఎక్సర్సైజ్ చేస్తాం కానీ ఇంట్లో ఇక్కడి నుంచి అక్కడ పోయి రావడానికి ఎవరినైనా తీసుకుంటా అంటాం. చిన్న చిన్నదే కానీ కొంచెం ఆ మార్పు మనం చేసుకోవాలి. తర్వాత వేరే వాళ్ళతో మనం ఫ్రెండ్లీగా ఉండడం, థ్యాంక్స్ చెప్పుకోవడం, ఇదంతా మనం బాగా తీసుకోవాలి. ఇది జపాన్లో అనుకుంటున్నాము, కానీ మన దేశంలో కూడా మనకి ఈకిగాయ్ ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, కానీ అక్కడక్కడ ఉన్నారు. ఇప్పుడు ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చూస్తాం. నిజంగా ఇతను నిజమైన హీరో. ఇతను రియల్ హీరో అనడానికి సందేహం లేదు. చూడండి, రెండు కాళ్ళు పనిచేయకున్నా, నడవలేని స్థితిలో ఉన్నా, అంతటి అంగవైకల్యం ఉన్నా, మనోధైర్యంతో తను విజయవాడ నుండి గుంటూరుకి వెళ్ళి మంచి రొయ్యల్ని చేపల్ని అమ్ముతూ తనకు వచ్చే ఆ లాభము ఆ సొమ్ములో తన కుటుంబం కోసం దాపెట్టుకోకుండా మూడవ భాగం తన లాభములో ఒక భాగం తను తీసుకొని మూడు భాగాలు 75% వరకు పేదలకు, వృద్ధులకు, అనాథలకు, నా అన్నవారు లేని వారికి సహాయం చేయట కొరకు, ఇలా ఆకలితో అలమటిస్తున్న వారికి, ఎవరో తెలియని వారికి అతను కష్టపడుతూ ఇలా భోజనాలు సిద్ధపరిచి ప్రతి గురువారము ఈయన తన సొంత ఖర్చులతో, తను అమ్మిన రొయ్యలు చేపల వల్ల వచ్చిన లాభముతో ఇలా ఎందరి కడుపులు నింపుతున్నాడండి. నిజంగా ఇతను నిజమైన దయామయుడు, దయగలవాడండి. చాలామంది మనమేమనుకుంటున్నాం, సక్సెస్ అంటే బాగా చదువుకోవాలి, బాగా మంచి ఉద్యోగం చేయాలి, ఇంకా ఎక్కువగా మనం అది కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, అది ఒకటి అయిపోతే ఇంకోటి ఇంకోటి అని పోయడమే అదే సక్సెస్ అని అనుకుంటున్నాం. కానీ అది కొంతవరకు మనకు అవసరమే. కానీ నిజమైన ఇది ఏంటి అంటే, మనకి సంతోషం, మనకి కోపం, బాధ, ఇటువంటిదంతా ఎప్పుడు మనం ఓవర్కమ్ చేస్తున్నాము, మనం ఎప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నా మనం సంతోషంగా ఉంటున్నాము, అదే మనం మనకు ఉండాల్సిన నిజమైన ఆస్తి, సొమ్ము. అది కానీ మనం తయారు చేసుకు, మనకి అది బాగా చేసుకొని మన పక్కన ఉండే వాళ్ళకు కూడా అది కొంత మనకి ఆ అలవాటు కానీ చేసేస్తే అది చాలా మంచి ఇదన్నమాట. కాబట్టి మనం ఎంత మెటీరియలిస్టిక్గా, మనం ఎంత సక్సెస్ఫుల్గా ఉన్నా కూడా స్పిరిచువల్గా, మానసికంగా మనం ఎంత ప్రశాంతంగా, ఎంత సంతోషంగా ఉంటామో అదే నిజమైన సక్సెస్ అవుతుంది అనేదానికి అనే పాయింట్ మనం పెట్టుకోవాలి. తల్లి ఇప్పుడు మనకి బాగా ఇది బాగా అనుకుంటే మనకి ఖచ్చితంగా, అందుకనే అది తల్లి సంకల్పం గట్టి అయిపోదు, ఖచ్చితంగా మంచి బిడ్డగానే ఉండాలి. ఇప్పుడు ఉండే సమాజంలో ముఖ్యంగా మన బిడ్డ మంచిగా ఉండాలి, 10 మందిని మంచిగా మార్చాలి, ఇది ప్రతి తల్లి ముఖ్యంగా ఇక్కడ వచ్చే వాళ్ళు అది బాగా అనుకోవాల్సిందే. లేకపోతే ఏమవుతుంది, వేరే వాళ్ళు ఏమి నేను అట్లా ఉంటే ఏమి, ఎందుకంటే అడ్డదారిలో పోయే వాళ్ళు ఉంటారు, అది పోతే ఏమి, దానివల్ల ఏమవుతుంది అని అడగడం, అడిగి మార్చడ వాళ్ళు బయట ఉంటున్నారు. అందుకని మనది ఎంత స్ట్రాంగ్గా ప్రతి తల్లికి కూడా ఉంటుందో,
మన బిడ్డకి అది ఈజీగా వచ్చేస్తుంది. అది ఈజీగా వచ్చేస్తే బయట వచ్చి మార్చడం అంత ఈజీ కాదు. అందుకనే తల్లి ఎంతకెంత మంచి విషయాలు చూసుకోవడం, మంచి సంకల్పం గట్టిగా పెట్టుకోవడం. ఇప్పుడు ఆయన అది చేయడం వల్ల ఏమవుతుంది, ఆయనే నేను ఎవరైనా నాకు సహాయం చేస్తే బాగుంటుంది అనే పరిస్థితిలో ఉండిపోవచ్చు. కానీ అట్లా కాకుండా ఆయన సొంతంగా అన్ని చేసుకొని వచ్చి ఇవ్వడం బట్టి వేరే వాళ్ళకి ఎంతో మార్గ ఆదర్శం అయిపోతున్నాడు. ఆయనకి తనకు తన బాధ గురించి ఆలోచించి బాధపడే అవకాశం టైం కూడా లేదు. అక్కడ అంతమందికి నేను ఉపయోగంగా ఉంటున్నానేనంటే అది ఒక పెద్ద కాన్ఫిడెన్స్ మనసులో ఇచ్చేస్తుంది. అట్లా మనం కూడా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనకి ఇది ఒక మంచి మళ్ళీ ఇటువంటి అవకాశం మనకి రాదు ఈ టైం. అందుకనే ఈ టైంలో మనం ఫస్ట్ మంచి తల్లిగా మనం స్ట్రాంగ్గా, ఇప్పుడు వేరే వాళ్ళు నాకు అది లేదే, వేరే వాళ్ళకి అది కొనిస్తున్నారే, నా నన్ను పట్టించుకునే వాళ్ళేరే, నన్ను తిడుతున్నారే, ఇటువంటిదంతా ఉంటుంది. కానీ దాంట్లో ఇరుక్కొని పోకుండా మన ప్రాబ్లం అది కాదు. మనం ఖచ్చితంగా మంచి బిడ్డని తీసుకోవాలంటే మనం స్ట్రాంగ్ అవ్వాలి. మన పరిస్థితి మనకు అనుకూలంగా ఉందో లేదో పర్వాలేదు, ఎప్పుడు అది గట్టిగా ఉంటున్నామో ఖచ్చితంగా మనం ప్రెగ్నెన్సీలో మనం సక్సెస్ అవుతాము. ఈ ఇంటి వాతావరణం కూడా కొంత దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతాం. మనకి ఆ దూరదృష్టి ఆ ధ్యేయం కానీ లేకపోతే దీంట్లోనే మన టైం అంతా సరిపోతుంది, బాధపడడంలోనే మన టైం అంతా సరి అయిపోతుంది. సో అందుకనే ఈ ఒక్క విషయం ఖచ్చితంగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ మనం యాక్టివ్గా ఉండాలి అని అంటున్నాం కదా, ఈ వీడియో చూస్తాం. ఈయనకి 113 సంవత్సరాలు అనే తమిళనాడులో ఒక దగ్గర ఉన్నాడు. బర్మా నుంచి 1956లో ఆయన వచ్చేసాడు. இந்த ஊருக்கு வந்து 63 வருஷம் ஆச்சு, 113 வயசு எனக்கு. இப்போ நான் இந்த மிட்டாய் வியாபாரம் பண்ணிக்கிட்டு இருக்கேன். தேங்காய் மிட்டாய், இஞ்சி மருப்பாய், குளுக்கோஸ் மிட்டாய். நான் 63லேருந்து மிட்டாய் வியாபாரம் பண்ணிட்டு இருக்கேன். இந்த வியாபாரம் இன்னைக்கு வரைக்கும் நான் கை விடலை, யாரையும் கை பார்க்கலன்னா என் தொழிலில் நான் செஞ்சிட்ருக்கேன். தனியாக தான் இருக்கேன். இந்த வீட்டில் தான் மாதம் 400 ரூபா கொடுத்துக்கிட்டு நான் இருக்கிறேன். காலையில் போனேன்னாக்க சாயந்தாலம் வருவேன், 5 மணிக்கு வீட்டுக்கு வந்து சேருவேன். ஒரு நாளைக்கு 100 ரூபா 125 ரூபா தான் கிடைக்கும் இந்த வியாபாரத்தில். எல்லாம் எல்லாம் விலைவாசியும் கூட, அதனால் எனக்கு இந்த வியாபாரமும் இப்போ முடிகிற வரைக்கும் நான் செய்வோம் இருக்கேன். மிட்டாய் மிட்டாய் மிட்டாய். வேற யாருக்கிட்டையும் கையை ஏந்த வேண்டிய வேலையும் இல்லை. ஏன்னா நம்ம மனசு சுத்தமா இருக்கணும், திருடி போய் இருக்க கூடாது. அதே ஆயன ஏன் செப்துனாரంటే 113 సంవత్సరాలు అవుతుంది, 63 ఇయర్స్ గా ఆయన ఆ పని చేసుకుంటున్నాడు. అదే 400 అవుతుంది, రోజు 100 రూపాయలు వస్తుంటుంది. నేను ఎవరిని ఎదురు చూడట్లేదు, వీలైనంత వరకు నా వీలైనంత వరకు నేను ఆ పని చేసుకుంటున్నాను. సో మనకేంటంటే ఇటువంటి వాళ్ళు మన కంటి ముందు అక్కడక్కడ ఉంటారు, కానీ మనం దాంట్లో నుంచి అది తీసుకోము. మన ఇంట్లో పక్కన కానీ ఇంట్లో కానీ అమ్మ ఒక్కొక్కసారి అన్ని పనులు చేస్తుంటారు, మనం కూర్చొని ఉంటాం. సో అట్లా వేరే వాళ్ళు అది చూసినప్పుడు ఈ ఒక ఇది మనం గుర్తుపెట్టుకునేటప్పుడు మనం ఎంతకెంత యాక్టివ్గా ఉంటామో అంతకంత డిప్రెషన్, యాంగ్జైటీ ఇటువంటిది బాధపడడం ఇటువంటిది మనకి ఉండదు. ఇంకొకటి ఏంటంటే, మూడోది ఈ ఫ్రెండ్షిప్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి మెయిన్ మన టైం అంతా ఇట్లా వెళ్ళిపోతుంది ఈ సెల్ ఫోన్ చూడడమే, కానీ మనుషులతో వేరే వాళ్ళతో కలిసి మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందువల్ల అంటే
మన మనసులో ఉండేది ఖచ్చితంగా మనకి బాధనో డౌటో బయట చెప్పేసేసాను. ఆ చెప్పాలంటే ఏమవుతుందంటే వాళ్ళతో పరిచయం ఉన్నప్పుడే మనం చెప్పగలుగుతాం. సో అందుకనే ఒక్కొక్కసారి హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో కూడా ఇప్పుడు టైం బాగా తక్కువైపోతుంది, ఎందుకంటే ఆయన పని, తర్వాత టీవీ, సెల్ ఫోన్, దీంట్లో అది కొంత తగ్గించి మనుషులు ఒక ఇంటరాక్షన్ అనేది బాగా వచ్చేసేయాలి. అది ఇప్పుడు నుంచే మనకి బాగా వచ్చేసేలా, మనకు బాగున్నప్పుడే మన బిడ్డకు వచ్చేస్తుంది. మన బిడ్డకు ఇది కూడా మనం బాగా చెప్పుకోవాలి, మనుషులతో బాగా కలిసిమెలిసి బాగుండాలి. కొంతమంది ఇంట్లో పోతే పిల్లలు రండి అని చెప్పి కూర్చొని ఏదైనా నీళ్ళు తీసుకురావడం అటువంటిది, కొంతమంది ఇంట్లో పిల్లలు వెళ్ళిపోతారు లోపల, అంటే వాళ్ళ అలవాటు అది అందరు కలిసి భోంచేయడం అనేది తగ్గిపోయింది. ఆ కలిసి భోంచేసిన అలవాటు ఉన్నంత వరకు, దాని మీద కూడా చాలా స్టడీస్ చేసి చెప్పినారు, కలిసి అందరు భోంచేసినప్పుడు ఆ పిల్లలు కూడా అది అలవాటు వచ్చినప్పుడు వాళ్ళు ఇంటెలిజెన్స్ బాగుంటుంది, లాంగ్వేజ్ బాగా పికప్ చేస్తున్నారు, వాళ్ళు ఈ యాంగ్జైటీ డిప్రెషన్ బాగా తగ్గుతుంది. ఎందుకంటే 10 మందిలో తిరిగినప్పుడు, 10 మందితో కలిసి బాగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రాబ్లం నుంచి మనం నేర్చుకుంటాం కొన్ని. మన ప్రాబ్లం మనం ఒక్కొక్కసారి ఈజీగా చెప్పి బయట, లేకపోతే ఏమైపోతుందంటే ఎవరితో మాట్లాడకుండా ఉంటే చిన్న విషయమైనా కూడా మనకు అనుకుంటాం మనకే వచ్చింది ఇది అనుకుంటాం. మనం బాగా 10 మందితో ఉన్నప్పుడు అప్పుడు అనిపిస్తుంది అందరికీ ఈ ప్రాబ్లం ఏదో ఒక రకంగా ఉంటుంది, ప్రతి వాళ్ళు ఏదో ఒక రకంగా సాల్వ్ చేసుకోగలుగుతున్నారు, ఇది సాల్వ్ చేసుకునే ప్రాబ్లమే అనేది ప్రెగ్నెన్సీలో. అందుకనే మంచి బుక్స్ బాగా చదవండి, మంచి విషయాలే చూడండి, ఎందుకంటే మంచి విషయాలు ఖచ్చితంగా బిడ్డకి చెప్పుకోండి. చెప్పుకొని మనం సంతోషమైన తల్లిగా, హ్యాపీ అండ్ స్ట్రాంగ్ కాన్ఫిడెంట్ మదర్గా మనల్ని మనం తయారు చేసుకుంటే ఖచ్చితంగా బిడ్డలు కూడా అట్లనే, మన బిడ్డ అట్లనే వస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు మీకు ఉండే డౌట్ ఏమైనా ఉన్నా చెప్పేసేయండి డాక్టర్స్తో అయినా, స్టాఫ్తో కానీ, మెడిటేషన్లో కానీ, లేదా కౌన్సిలింగ్లో కానీ ఎవరికో ఒకరికి చెప్పేసేసేయండి. ఇది ఏమైనా సిల్లీగా అనుకుంటారో అనుకోవద్దు. ప్రెగ్నెన్సీలో చాలా చాలా డౌట్స్ వస్తుంది, చాలా చాలా భయం వస్తుంది, అదంతా నార్మల్. ఇక్కడ మనకేంటంటే ఇది ఒక ఇల్లులాగా. సో మీరు ఎంత ఫ్రీగా, మీరు ఈ ప్రెగ్నెన్సీ డెలివరీ అంతా మీరు హ్యాపీగా ఉండాలి అనే దానికోసమే మనం ఇది ఇట్లా చేస్తున్నాము కాబట్టి. ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర మనం కొత్త కల్చర్ మన దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసి నెక్స్ట్ జనరేషన్కి కూడా మనం ఇవ్వాలి, పాస్ ఆన్ చేయాలి. ఏదో ఒక నేను ప్రెగ్నెన్సీ వచ్చింది, నేను డెలివరీ చేసుకున్నాను అనేది మనకి వద్దు. మనం మంచి పేరెంట్స్, మంచి చిల్డ్రన్. సో దానికి ఇక్కడ సపోర్ట్ మేము ఇస్తాము, మమ్మల్ని అర్థం చేసుకొని. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉండే ప్రతి, బాగా గమనించండి, ప్రతి స్టాఫ్తో కూడా మనం, మీరు కొంచెం ఫ్రెండ్లీగా ఉండండి, అందరితో ఫ్రీగా ఉండండి. ఎందుకంటే కొంతమంది వస్తారు, నేను డాక్టర్తోనే మాట్లాడాలి, ఇక్కడ అది వద్దు. ఎందుకంటే అందరితో మాట్లాడినప్పుడే, అందరితో ఫ్రీగా ఉన్నప్పుడే మీకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఇంతమంది ఉన్నారు నాకు, వాళ్ళందరూ ఉన్నారు పట్టించుకునే దానికి, అది చాలా పెద్ద స్ట్రెంగ్త్ ఇస్తుంది. అది డెలివరీలో కూడా చూస్తుంటాం, నేను డాక్టర్తోనే మాట్లాడు, నాకు ఇంకా వేరే ఏం అవసరం లేదు అనుకునే వాళ్ళు డెలివరీ టైంలో కూడా ఓపెన్ అప్ అవ్వట్లా. అందరితో ఫ్రీగా ఉండే డెలివరీ టైంలో కూడా ఈజీగా ఓపెన్ అప్ అయిపోతారు, ఈజీగా కలిసిపోతారు, డెలివరీ మనకి ఈజీగా అయిపోతుంది. సో అందరూ హ్యాపీగా ఈ 9 మంత్స్ హ్యాపీగా అయిపోయి హ్యాపీ ఈజీ నార్మల్ డెలివరీ అయిపోవాలని కోరుకుంటున్నాను. అవసరమైతే సిజేరియన్ అయినా నో ప్రాబ్లం, మంచి బిడ్డగా తీసుకుంటారు, మీ రికవరీ అన్నీ చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రతి స్టెప్లో ఇక్కడ మీకు అన్ని జాగ్రత్తలు అందరూ తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.